తల్లి చిన్న దెబ్బ తాగిన గుండెలు బాదుకుంటుంది. ప్రపంచంలో ఏ తల్లైనా అంతే బాధపడుతుంది. కానీ ఈవిడ అలా కాదు. ముందు ఒకరిని ప్రేమించింది, కానీ వేరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తల్లిగా మారి ఓ బిడ్డని కంది, మనసు మారి తిరిగి ప్రేమికుడి దగ్గరకే వచ్చి అతను కాదన్నాడని కన్న బిడ్డనే కసాయిలా కడతీర్చింది. సూరత్ లో ఉండే ఓ మహిళకి పెళ్ళయి 2 ఏళ్ల కొడుకున్నాడు. అంత హాయిగానే సాగుతుంది అనుకుంటున్న టైంలోనే ఆవిడకి ప్రేమికుడి మీద మనసు మళ్ళింది. కట్టుకున్న భర్తను కాదనుకుని తిరిగి ప్రేమికుడి దగ్గరికి వచ్చింది. నాకు భర్త సంసారం ఏమీ వద్దు, నువ్వే కావాలి, నీ ప్రేమ నాకే దక్కాలంటూ ప్రణయ వాక్యాలు వల్లింది. సదరు ప్రేమికుడు కూడా ప్రేమికురాలని కాదనలేకపోయాడు. నేను ప్రేమించింది నిన్ను, నాకు కావాల్సింది నువ్వు, మనిద్దరం సంతోషంగా ఉందాం, మరి నీ భర్తకు పుట్టిన బాబు నాకెందుకు అని లాజికల్ మాట్లాడి బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో అన్నాడు. ప్రపంచంలో ఎంత దుర్మార్గమైన తల్లైనా కాసేపైనా ఆలోచిస్తుంది. 9 నెలలు కని పెంచిన బిడ్డని ఏ పాపం తెలియని పసివాడికి అన్యాయం చేయటం ఎందుకు అని వెనకాడుతుంది. కానీ ఆమె మాత్రం కన్నపేకు కన్నా ప్రేమికుడే ఎక్కువ అనుకుంది. అడ్డుగా ఉన్న 2 ఏళ్ల కొడుకుని తన చేతులతోనే కడతెర్చింది. ఇంత దారుణం చేసి ఏమీ ఎరగనట్టుగా ఎవరికీ అనుమానం రాకుండా వలవలా ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నా బాబు తప్పిపోయాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఎలాగైనా నా కొడుకుని వెతికి పెట్టండి పోలీసులను ప్రాధాన్యపడినట్లు యాక్ట్ చేసింది. పోలీసులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో అనుమానం వచ్చి ఇక తమదైన స్టైల్లో ఆవిడను విచారించారు. ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేయటంతో అసలు నిజం కక్కేసిందా మహాతల్లి. నా ప్రేమికుడు నా బిడ్డతో సహా నన్ను అంగీకరించకపోవడంతో నేనే నా చేతులతో కొడుకును చంపేశానని ఒప్పుకుంది. మరి బాడీని దాచేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, అంత ధైర్యం ఎలా చేశావు అని అడిగితే ఊహించని సమాధానమిచ్చింది. దృశ్యం మూవీ చూసి శవాన్ని ఎలా దాచాలో నేర్చుకున్నానని చెప్పడంతో అవాకవడం పోలీసుల వంతైంది. సినిమా చూసి ఇంత లవ్ అండ్ క్రైమ్ సినిమా నడిపావా తల్లి అని అరెస్టు చేసి లోపలేశారు. కన్న తల్లే అయ్యుండి అభం శుభం తెలియని బాబుని చంపేసుకుంది. కానీ ఇప్పుడేమైంది, కట్టుకున్నవాడు లేడు, కన్న కొడుకు లేడు, ప్రేమించినవాడు లేడు, పైగా కేసులు అరెస్టులు జైలు. ఏం మిగిలిందని, ఇంత చేసి ఏం బావుకుందని సాటి మహిళలు కూడా చీ కొట్టేంతలా ఇంత ఘోరానికి పాల్పడి మాతృత్వానికే మచ్చ తెచ్చేలా మిగిలిపోవటం తప్ప. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.